ఏదైతే ఢిల్లీ మద్యం కేసులో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు జారీ చేసింది విచారణకు రావాలని అయితే తనకి ముందుగా ప్రీ గా కొన్ని కార్యక్రమాలు ముందే ఫిక్స్ అయిపోయి ఉన్నాయి జంతర్ మంతర్ దగ్గర అది మహిళా రిజర్వేషన్ల బిల్ కి సంబంధించిన విషయంలో కొన్ని ఏర్పాట్లు ముందే చేసుకున్న వేళ రాలేకపోతున్నానని చెప్పి ఆవిడ అనేక విషయాలను ప్రస్తావిస్తూ కూడా ఈడీకి లేఖ రాశారు అయితే ఈడీ మాత్రం పదకొండవ తేదీన అంటే ఈరోజే విచారణకు రావాలని తాకీదులు పంపింది ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు కవిత మరి హాజరవుతారా లేదా అనేది ఒక ఉత్కంఠ ఇంకొక పక్కన ఈడీ కూడా తనకి ఛాన్స్ ఇస్తున్నాము లేకపోతే విచారణకి ఇంకొక రోజు అన్న విషయాన్ని కూడా ఇంకా ఏం కన్ఫర్మ్ చేయలేదు దాంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఏం జరుగుతుందని ఇప్పటికే జంతర్ మంతర్ దగ్గర ఎమ్మెల్సీ కవిత ఏర్పాట్లను కూడా చేసేసుకున్నారు తన మంది మార్బలంతో ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు ఇదే కాకుండా మహిళా రిజర్వేషన్ల కోసం తాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పైకి చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ ధర్నాని కవిత ఒక సంఘీభావ కార్యక్రమానికి అవకాశంగా మలుచుకునే ఛాన్స్ ఉందని చెప్పి అటు రాజకీయ వర్గాల్లోనూ వివిధ వర్గాల్లోనూ వినిపిస్తోంది మొత్తానికైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన ఈ కుంభకోణం విషయంలో కవిత పాత్ర విషయంలో చాలా కీలకమైన ఆధారాలు ఈడీకి లభించినట్లు ఇప్పటికే మాజీ ఆడిటర్ బుచ్చిబాబు గానీ పిళ్లై అప్రూవర్స్గా మారి తాము కేవలం కవిత కోసమే పనిచేసినట్టుగా కూడా అనేక విషయాలు చెప్పారు ఇప్పటికే అరెస్టుల పర్వం కొనసాగుతోంది సో ఏం జరగచ్చు అనేది ఒక అంశం సో మొత్తంగా అయితే దేశవ్యాప్తంగా ఇది లిక్కర్ స్కామ్ అటు ఏపీ కానీ తెలంగాణ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లింక్స్ ఉండడం సౌత్ గ్రూప్ ఇందులో చాలా కీలకంగా వ్యవహరించడం ప్రస్తుతం సంచలనంగా మారింది అయితే ఒక్కసారి క్విక్ రీక్యాప్ చాలా మందికి ఏమిటంటే ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో రకరకాల అంశాలు వస్తున్నాయి ఎందుకు కవిత ఇన్వాల్వ్ అయింది అంటే ఎప్పటికప్పుడు తెలుస్తున్నప్పటికీ కూడా ఒక స్మాల్ క్విక్ రీక్యాప్ చెప్తాను నేను రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో ప్రభుత్వం అప్పటి వరకు కూడా వాళ్ళే అమ్మేవాళ్లు ఆ తర్వాత ఏం జరిగిందంటే వ్యాపారాన్ని ప్రైవేట్ చేయించాలని చెప్పి అప్పుడున్న ఆప్ సర్కార్ భావించింది దీనిపై ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో మనీష్ సిసోడియా కేజ్రీవాల్ అలాగే ఇతర ముఖ్య నేతలందరూ కూడా కమిటీగా ఏర్పాటయ్యి మేలో కొత్త పాలసీని రూపొందించారు ఆ తర్వాత ఈ పాలసీ ఫైనల్ అయిపోయింది ఈ పాలసీ ఏంటంటే తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మద్యం ద్వారా ఆదాయం పొందే విధంగా ఈ పాలసీని రూపొందించారు ముప్పై రెండు జోన్లుగా డివైడ్ చేశారు ఎనిమిది వందల నలభై తొమ్మిది షాపులకి లైసెన్సులు కేటాయించే విధానంగా ఈ పాలసీ మొత్తం రూపొందింది అందులో ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే అప్పుడు వ్యవహరిస్తున్నారో వారు కొన్ని షరతులు పెట్టారు ఏమిటంటే ఆల్రెడీ ఉన్న షాప్స్ కానీ లేకపోతే ఎవరైనా కొత్తగా పర్మిషన్స్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అండ్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ తీసుకోవాలని అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పినప్పటికీ కూడా ఆ ఉల్లంఘనలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ అంటే ఏవైతే షరతులు పెట్టారో అవన్నీ ఉల్లంఘించి ప్రభుత్వంలోని పెద్దలు కమిటీలో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో మనీష్ సిసోడియా వీళ్ళందరూ కూడా వ్యక్తిగత లబ్ది పొంది లైసెన్సుల విషయంలో కానీ వీటి విషయంలో కూడా క్విట్ ప్రోకో వ్యవహరించి కొంత వాళ్ళకి బెనిఫిట్ చేస్తూ లైసెన్సులు ఇచ్చేశారని అలాగే రావాల్సిన ఆదాయం కూడా కొంత ఖజానాకి గండి పడింది సో వ్యక్తిగత లబ్ది పొందడం ఫ్విట్ ప్రోకో జరగడం అందులో సౌత్ గ్రూప్ ఎవరైతే చాలా కీలకంగా వ్యవహరించారో ఏపీ నుంచి మాగుండి శ్రీనివాసు రెడ్డి తనయుడు రాఘవరెడ్డి అలాగే విజయసాయిరెడ్డి అల్లుడు అట్లాగే సౌత్ గ్రూప్ నుంచి కవితకి సంబంధించి వ్యవహరిస్తున్నట్టుగా చెప్తున్నట్టు మాజీ ఆడిటర్ బుచ్చిబాబు రామచంద్ర పిళ్లై వీళ్ళంతా కీలకంగా వ్యవహరించారు అక్కడ డైరెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కవిత బెనిఫిట్ కోసమే లేకపోతే కవితకి లబ్ది చేకూర్చేందుకే వీళ్ళంతా ప్రయత్నించారని చెప్పి ఈ సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించిన వాళ్లలో వీళ్ళందరూ ముఖ్య పాత్ర పోషించారని చెప్పి అటు సీబీఐ దర్యాప్తులో ఈడీ ఆధారాలు సేకరించి కవితని ఈ కేసులో షీట్ లో ఫైల్ చేయడం జరిగింది పన్నెండు పేజీల ఛార్జ్ షీట్ లో కూడా అనేక అంశాలను ప్రస్తావించారు ఎలా ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేశారు ఫోన్లను ఎలా ధ్వంసం చేశారు ఏ ఏ నేతలను ఎప్పుడు కీలకంగా కలిశారు ఇలాంటి అనేక విషయాల్ని కూడా ఛార్జ్ షీట్ లో ఫైల్ చేశారు ఓవరాల్ గా ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇందులో దాదాపుగా క్విట్ ప్రోకో ద్వారా ముడుపులు చెల్లిస్తూ లబ్ది చేకూర్చారు దాని ద్వారా ఖజానాకి కొంత నష్టం జరిగింది అనేది ఓవరాల్ గా ఈ కేసు బట్ ఈ రోజు కవితకి సంబంధించి కొంత సీరియస్ గానే ఉంది వ్యవహారం ఏం జరుగుతుంది ఏం జరగచ్చు అనేది తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు అలాగే అత్యవసర నోటీసులు ఇచ్చారు దీంతో పాటు ఆరోపణలు ప్రత్యారోపణలు చాలా సీరియస్గా జరుగుతున్నాయి అటు బీఆర్ఎస్ నాయకుల నుంచి కానీ బీజేపీ నాయకుల నుంచి కానీ అలాగే కవిత కూడా లెటర్లో రాశారు తాను ఒక మహిళని కొన్ని అంశాలుంటాయి గతంలో కొన్ని కేసెస్ని రిఫర్ చేస్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా అలా ఎందుకు పిలిపిస్తున్నారని ఆవిడ ప్రశ్నిస్తోంది ఇంకొక పక్కన కవిత వల్లే తెలంగాణకు తలవంపులు అని చెప్పి అటు బీజేపీ నాయకులు అంటుంటే అసలు తెలంగాణ తలవంచదు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు ఇందులో తెలంగాణకి ఆత్మగౌరవానికి కవితకి ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకొక వర్గం మాట్లాడుతుంది ఇది కేవలం కక్ష సాధింపు చర్య అంటూ అటు బీఆర్ఎస్లో అనేక మంది ముఖ్య నాయకులైతే స్పందించారు మొత్తానికి ఈరోజు కవిత విచారణ విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఏం జరగచ్చు న్యాయవాద వర్గాలు ఏమంటున్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్